చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ మూవీ గురించి. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఈ మీడియా పాత్రికేయుల క్యారెక్టర్లో చేశారు మా హీరో గారు. చాలా చాలా బాగుంటుంది. మా పాటలు అన్నిటికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చేసారు ఇందులో. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రొడ్యూసర్గా థ్యాంక్స్ చెప్పి. దీని వెనక రీసెర్చ్ కూడా బాగానే చేసి తీసినట్టు అనిపిస్తుంది. ఇందుకు దర్శకుడు రామసాల్వకి నా అభినందనలు. ఇటువంటి కథని డబ్బులు పెట్టి సినిమాగా తీస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకాన్ని అంకమ్మ చౌదరి గారు ఇన్నేళ్ల సినిమా రంగంలో ఉండి డిస్ట్రిబ్యూటర్గా ఉండి ప్రేక్షకుల పల్స్ తెలిసిన వ్యక్తి కాబట్టే ఆ కొత్తదనంతో పాటు ఒక కన్విక్షన్ ఒక పర్ఫెక్షన్తో తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే ఒక ఇన్నేళ్ల తన అనుభవంలో నేర్చుకున్న ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఈ సినిమా తీశారు. ఈ సినిమా తీసినందుకు నిర్మాతగా మంచి మనిషి మంచి మిత్రుడు అంకమ్మరావు గారికి కూడా నా అభినందనలు. ఫైనల్గా తెలుగులో కమర్షియల్ సినిమాలు చేస్తూ హీరోగా నటిస్తూ ఒక సినిమాలో ఇన్ని ఎమోషన్స్ పోర్ట్రే చేయాల్సిన అవసరం ఉన్న పాత్ర ఇందులో కథానాయకుడు పాత్ర. అది తారక రత్న గారు చాలా పర్ఫెక్ట్గా చేశారు. అంటే నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్. అంటే అతనికి రావాల్సినంత కావాల్సినంత సక్సెస్ రాలేదు. ఇన్ ఫ్యూచర్ వెరీ సూన్ విల్ సీ అ వెరీ సక్సెస్ఫుల్ టాలెంటెడ్ హీరో. మనకి డెఫినెట్గా ఇన్నేళ్ళ పర్సీవరెన్స్ ఇప్పుడు మెటీరియలైజ్ అవుద్ది అని ఆశిస్తున్నాను. ఫైనలీ ఈ క్రూ మెంబర్స్ అందరికీ నా అభినందనలు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తారక్ మీకు ఈ సినిమాతో ఒక మంచి హిట్ రావాలని ఆశిస్తున్నాను. అండ్ ద సౌండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇలాంటి సినిమాలు మీరు అందరూ ఎప్పుడు ఆదరిస్తుంటారు. ఈ సినిమాని ఆదరించి జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి కూడా. అండ్ తప్పకుండా అందరూ ఈ సినిమా చూడండి. బికాజ్ లైక్ హారర్ ఫిల్మ్స్ అనేవి యాజ్ ఎన్ ట్రెండ్ రైట్ నౌ. సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ మనీ టు ద ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు. ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం అండి. అంటే బేసిక్ ఈ ఫిలిం గురించి మాట్లాడాలంటే ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకటి మా ప్రొడ్యూసరు అనుకమ్ చౌదరి గారి గురించి, అలాగే మా డైరెక్టరు రమణ సల్వార్ గురించి. నమ్మకం పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని చెప్పి ఎంత కష్టమైనా సరే ప్రేక్షకులకి ఒక మంచి సినిమా అందిద్దామని చెప్పి చేసిన సినిమా ఇది. అలాగే మా డైరెక్టర్ గారు ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి, ఆయన డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ది కెప్ ద లైఫ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు. అండ్ చంద్రసిద్ధార్థ అనే చెప్పినట్టుగా ఇట్స్ మ్యూజిక్ దట్ ఎలివేజ్ ద ఫిలిం అండి. సో యోగేశ్వర్ శర్మ గారు, ఐ థింక్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ యోగేశ్వర్ శర్మ గారు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుద్ది అని మేము నమ్ముతున్నాము. 26th రిలీజ్ ఉంది. మీరందరూ కూడా మా ప్రొడ్యూసర్ గారిని ఆశీర్వదించి మా డైరెక్టర్ గారిని ఆశీర్వదించి ఈ సినిమాని బ్లెస్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ట్రైలర్ లాంచ్కి ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన చేతుల ద్వారా లాంచ్ చేయడానికి వచ్చిన మా బావ రోహిత్ బాబు గారికి ఇంకొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇదే వేదిక మీద గతంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు చిత్రం విడుదల తేదీ ఖరారైన తర్వాత ప్రచారంలో భాగంగా ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి చిత్రం గురించి కానీ మరి జరిగే కార్యక్రమాల గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినట్టు ఏమి లేవు. ఈ చిత్రం గురించి రెండు విషయాలు చెప్తాను నేను.
సాంకేతిక నిపుణ యొక్క పనితనం గురించి ఇప్పుడు తారకరత్న గారు చెప్పారు, అలాగే చంద్రసిద్ధ గారు చెప్పారు. చిత్రానికి ఆయువు పట్టు కథ కథనం దాన్ని నడిపించేటువంటి దర్శకుని యొక్క ప్రతిభ మీద చిత్రం ఎంత ఆధారపడి ఉంటుందో, వారి ఆలోచనలకి అనుగుణంగా దృశ్యాన్ని పండించే నటీ నటులు సమకూరితే ఆ చిత్రం సంపూర్ణంగా ఉంటుంది. అలాంటి అన్ని విభాగాలతోటి వాళ్ళు ఏ విధమైనటువంటి సాంకేతిక నిపుణులు కనబరిచిన ప్రతిభకి దీటుగా ఏమాత్రం వన్నె తగ్గకుండా చిత్రానికి వన్నె చేకూర్చారు కథానాయకులు తారక రత్న గారు, అలాగే నటీ నటులు, మరి కథానాయకి పంచీబర, మరి నాజర్ గారు కానివ్వండి, మరి అదుర్స్ రఘు కానివ్వండి, మరి సుమన్ గారు, అలాగే దర్శకుని యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మలుచుకొని తన తాను మలుచుకుంటూ నిజ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎదురైతే ఎలా స్పందిస్తామో అలాగే చేసి ఈ చిత్రానికి పరిపూర్ణత చేకూర్చారు తారక రత్న గారు. అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిత్రం జయాపజయాలనేవి మన చేతిలో లేవు, ప్రేక్షకులు నిర్ణయించాలి. కానీ మంచి చిత్రాన్ని ఎప్పుడు ఆదరిస్తారు, అలాంటి మంచి చిత్రాన్ని తీసామని చెప్పని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాము మేము, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, చిత్రాన్ని విజయవంతం చేయడానికి ఎక్కడ ఎలాంటి మామూలుగా ఇట్లా చేస్తేనే ఈ చిత్రం విజయవంతం అనే దానికి ఎక్కడ ఏమీ లేదు. చిత్రం నచ్చింది నచ్చలేదు, విజయం అపజయం రెండే ఉన్నాయి ఈ పరిశ్రమలో, కుదిరింది కుదరలేదు. కుదిరితే సినిమా విజయం సాధిస్తుంది. ఆ కుదరడానికి మనం ప్రజలకి వాళ్ళకి నచ్చడానికి మనం ఏ అంశాలు ఎన్నుకున్నాం అనే దాని మీదే చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది. ఓ మంచి కథని ఈ చిత్రంలో ప్రత్యేకత ఏందా అంటే, ప్రతి ఒక్క నటీ నటులు అంటే వారి యొక్క పాత్రలు పక్క వారి కోసం వారికి మేలు చేకూర్చడం కోసం ఏ విధంగా తాపత్రయపడ్డారు, ఇందుట్లో ప్రతి నాయకుడు ఏమనే వాళ్ళు ఎవరూ లేరు. చిత్రంలో యొక్క కథే నాయకుడు ప్రతి నాయకులు. ఈ చిత్రాన్ని ఒప్పుకున్న ధైర్యానికి ముందు తారక రత్న గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిత్రం ఆడుతుందా ఆడట్లేదా, ఆర్థికంగా విజయం సాధించిందా సాధించలేదా అనేది తరువాత విషయం. ఓ మంచి చిత్రానికి ముందుకొచ్చిన వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాంటి వారి నమ్మకాన్ని నేను ఈ చిత్రం మరి ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతాను, వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహానికి నేను వారికి ఏ విధంగా రుణం తీర్చుకున్నానేది ప్రేక్షకులు నిర్ణయించాలి. నాకంటూ అవకాశం దొరికి నేనంటూ ఆర్థికంగా నిలబడితే నా తదుపరి చిత్రం కూడా వారితో ఉంటుందని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది చిత్రంలో ప్రచారంలో భాగం కోసమో లేకపోతే ఆయన మెప్పు కోసమో నేను చెప్పడం లేదు. 6 గంటలకి చిత్రీకరణ చేయాలి అంటే 5:50కి వారు మేకప్ తోటి లొకేషన్కి వచ్చారు. పోయినసారి కూడా చెప్పాను నేను ఇదే వేదిక మీద నుంచి, దర్శకులు వారు ఇద్దరు కలిసి తలుపులు తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఎక్కదే ఈ సినిమా, నాకైతే ఏమి లేదు, డబ్బులు పెట్టడం వరకే నా బాధ్యత అయిపోయింది, ప్రచారం చేస్తున్నాం అయిపోయింది, నాది కాదు ఈ చిత్రం, నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా తారక రత్న గారికి అఖండ కీర్తి తీసుకొస్తుందని చెప్పని, దర్శకుని ప్రతిభకి అందరూ మెచ్చుకుంటారని, వారిద్దరికీ చిత్రసీమలో ప్రత్యేక స్థానం ఈ చిత్రం ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఓ మంచి చిత్రాన్ని తీశాను ఆదరించండి అని చెప్పని మీ అందరికీ మనవి చేసుకుంటూ, నాకు చక్కని చిత్రాన్ని రూపకల్పన చేయడానికి సహకరించిన అందరికీ సాంకేతిక నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇక్కడ రాని వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఆయన సిరివేనల సీతారామ శాస్త్రి గారు. మేము ఏం చేసినా మొట్టమొదట వారికి కథ వినిపించడం మాకు అలవాటు, మా టీం అందరికీ. ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు ఒకే ఒక్క మాట చెప్పారు, ధైర్యం ఉంటే సినిమాది లేకపోతే పారిపో అన్నారు. అదేంటండి అంత మాట అంటారన్నాను, ఓ మంచి కథను ఎన్నుకున్నావు నువ్వు, దీంట్లో నువ్వు ఏం ఆశించి సినిమా తీస్తున్నావు అని చెప్పి నేను అడగట్లేదు, ఓ మంచి చిత్రాన్ని తీస్తున్నావు నా వంతు సహాయం ఏం చేయాలో చెప్పు అన్నారు. కాదండి దీనికి పాటలు మీరే రాయాలి, మిబ్బాయి దీనికి సంగీత దర్శకత్వం వహించాలి అంటే చాలా ఆనందంగా ఒప్పుకొని, వారు మా దగ్గర నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చిత్రాన్ని వారి యొక్క సహకారాన్ని మరి వాళ్ళ అబ్బాయి యోగేశ్వర శర్మ గారు చక్కని సంగీతాన్ని అందించి పూర్తి చేయడానికి వారు ఎంతో సమయాన్ని మాకు కేటాయించడం కూడా జరిగింది. ప్రేమ లేదని ప్రేమించరాదని